నమస్తే, అస్సలాం అలైకుం, వెల్కమ్ 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 బ్యాక్ టు ద న్యూ వ్లాగ్. వై ఈరోజు మనం ఆల్రెడీ మీరు తమిళనాడులో చూసుంటారు, సిఎస్కే వర్సెస్ డీసీ మ్యాచ్కి వచ్చాం. వైజాగ్లో ఉన్నాం, కరెక్ట్గా స్టేడియం దగ్గరలో ఉన్నాం. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 2 అయింది, మన మ్యాచ్ వచ్చేసరికి 7:00 స్టార్ట్ అవుద్ది. ఇంకొక 4 అవర్స్లో వెళ్తాం. స్టేడియం దగ్గరలో ఉన్నాం కదా, ఇక్కడ దారిలో టీ షర్ట్లు అమ్ముతూ కనిపించారు. మరి ఎంఎస్డి ఫ్యాన్స్ మనం, ఎంఎస్డి టీ షర్ట్ ఇకపోతే ఎలాగా, ఎల్లి టీ షర్ట్స్ ఎలా ఉన్నాయి, రేట్ ఎలా ఉన్నాయి చూద్దాం. ఈ వీడియో ప్రతి విషయం కూడా కేవలం మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేయడానికి మాత్రమే, ఎవరిని తక్కువ చేయాలని కాదు, ఇంకొకరిని ఏదో చేయాలని మాత్రమైతే కాదు మాయా. అందరూ కూడా జస్ట్ ఫన్గా తీసుకుంటారు అనుకుంటున్నాం, ఎందుకంటే మా చైల్డ్ ఆర్టిస్ట్ ఉన్నాడు కదా, ఆడు ఎక్కువ మాట్లాడేస్తూ ఉంటాడు. ఆయన ఏడిపించేస్తా, ఆయన ఎలా ఏడిపిస్తానంటే, ఆడు ఉక్రోషం వచ్చేసాడికి ఏడ్ చేయాలన్నమాట. 4 ఫ్యాన్స్ని వేసుకుని అందరం కలిసి ఏడుస్తాడు, అరుపులు కేకలు చూద్దాం వీడియోలో. కేవలం అంతా ఫన్ కోసం మాత్రమే. ఓకే, ఆల్రెడీ మా చిన్నోడాళ్ళు కొనేసుకున్నారు, మా కాకినాడ చిన్నోడాళ్ళు టీ షర్ట్లు. ఇప్పుడేమో ఆడు డీసీ ఫ్యాను, నేనేమో సిఎస్కే ఫ్యాను, చూద్దాం ఎవరు విన్ అవుతారు. అది మామూలుగా ఉండదు వీడియో ఫన్ను. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ చేయడం మర్చిపోద్దు. అబ్బా కాళ్ళు నొప్పి వచ్చేస్తుంది బాబోయ్. ఇక కోతి పిల్ల చూడండి, కోతి పిల్ల. ఏ ఏం కొండ, ఆడికి కుక్క కరిచేసి. అరే టీ షర్ట్లు, అసలు మీ టీ షర్ట్లే లేవు కదరా అక్కడ. టీ షర్ట్లు ఎవరి టీ షర్ట్లు ఎక్కువ ఉన్నాయి, ఎవరి టీ షర్ట్లు ఎక్కువ ఉన్నాయి మీ హోమ్ గ్రౌండ్ లో? మిమ్మల్ని కొడతాం. నా సైజ్ టీ షర్ట్ ఎంత ఎంత అంట? 160? నా సైజేనా? ఎంత ఎక్స్ఎల్? 160 రూపీస్ అంట గైస్ టీ షర్ట్ వచ్చి. ఎవరిదైనా 160. నువ్వు రిసబ్బు పంతావు కదా అని చెప్పేసి 10 రూపాయలకి ఇస్తారండి. ఏంట్రా ముసలాడంట, ముసలోడే కానీ చూసావా, మీ వాడికన్నా బాడతాడరా. టీ షర్ట్ వేసుకోవడం, చెప్పులు వేసుకోరా, వేసుకో వేసుకో, సరిపోదు నీకు అది. టీ షర్ట్లు అయితే సెట్ అయిపోయినాయి. ఇప్పుడు వెళ్ళి రూమ్కి వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసుకుని కాసేపు డైరెక్ట్ మ్యాచ్కి వచ్చి అక్కడ బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. వీళ్ళకి మాకు వేరే వేరే చోట వచ్చినాయి సీట్లు, చూద్దాం ఎవరన్నా రిక్వెస్ట్ చేసి పంపించడం ఏదో ఒకటి. గెలిచేది మాదే. ఇప్పుడు వరకు ఏమో నేను పంతో, నేను ధోని అని చెప్పేసి కొట్టుకొని వచ్చారా. మ్యాచ్ టైం అవుతుంది, ఇప్పుడు వరకు ఏమో వీళ్ళు ఏం చేస్తున్నారో చూపిస్తున్నాం చూడండి. అరే బాబు, ఇది ఇది వీళ్ళు చేసేది, పడుకున్నారు, పడుకుని మ్యాచ్కి రమ్మంటే మ్యాచ్కి రాకుండా. రే వీళ్ళు నమ్మేమనుకో మనం, అంతే. వీళ్ళ మాటలు వినేసి వీళ్ళు కొట్టేసుకున్నారు నమ్మేసామనుకో, అంతే మనం అయినట్టే. ఏదో ఇప్పుడే స్టేడియం స్టార్ట్ అయ్యాం. స్టేడియంకి వెళ్ళే తర్వాత పెద్ద టాస్క్ ఏదైనా ఉందంటే అది బండి పార్కింగ్ చేయడం. ఇప్పుడు చూడండి, అప్పుడే చేతపడి మంత్రాలు కూడా మొదలెట్టేసాడు వాళ్ళు. రే నువ్వు ఎన్ని చేసినా గెలిచేది సిఎస్కేలే కానీ సరే, చూద్దాం నీ పవర్ ఎలా ఫలిస్తుంది అని. వద్దు వద్దు, ఏ వద్దు, ఇక్కడ వద్దు, ఇక్కడ వద్దు, అక్కడ చూసుకో. ఆర్సీబీ ఫ్యాన్ కానీ హోమ్ గ్రౌండ్ అని చెప్పి డీసీని సపోర్ట్ చేస్తాను. సక్సెస్ఫుల్ గా కార్ పార్క్ చేస్తాం, ఇప్పుడు వెళ్ళిపోతున్నాం స్టేడియం కి. ఏంట్రా ఆలోచిస్తున్నాం ఇందాక నుంచి తెగ, అంటే చేతపడ్ చేసి అది వర్కౌట్ అవుతుందో లేదో తెలియదు. వర్కౌట్ అవ్వకపోతే ఏం చేస్తాం? హోమ్ గ్రౌండ్ కదా, హోమ్ గ్రౌండ్ ఢిల్లీ రా, ఇదేదో సరదాగా చుట్టం చూపుగా వచ్చి ఆడుతున్నారు, ఇదే హోమ్ గ్రౌండ్ కాదు కదా. చుట్టాల గ్రౌండ్ గుడ్డిన ఎలా, నేనే గుడ్డు అని అనుకుంటే నాకన్నా గుడ్డల్లో ఉన్నావు కదా. గుడ్డు కాదు ఇది, స్మూత్ వస్తాయి అంటే. అసలే పెద్ద కళ్ళు పోతే మళ్ళీ మనం ఏం చేయలేం, కొత్త కళ్ళు వేయించుకోవాలంటే కోట్లు సంపాదించాలి. ఎండే లేదు, కాసేపు ఆగితే చేట్ అయిపోతే ఎందుకు కలిచాడు. అలా చెప్పు, ఎలా ఇప్పించుకుంటావా? చెరుగుపోద్దురా అయ్యా, చెడగొట్టేశాడు మొత్తం, పోయింది చండాలంగా అయిపోయింది మొత్తం, చెడగొట్టేశాడు రా. చిచ్చి ఏమి లేకపోయినా బాగుండేది కదరా. చూడు ఎలా ఉందో, పీసీ అంట చండాలంగా ఉంది రా. డీసీ రా కెమెరా, కష్టపడి ఒక గంట నడిచిన తర్వాత మొత్తానికి స్టేడియం దగ్గరికి వచ్చాం. ట్రాఫిక్ చూడండి మామూలుగా లేదు, దాటేద్దాం మనం, మనం దాటి సర్టిపక్కన పడుతుంది, మళ్ళీ ఇందులో నుంచి దాటలేదు. ఒకసారి చూపిస్తా ట్రాఫిక్ ఎలా ఉందో. పిచ్చ కుక్క కరిచేసింది వీడికి, ఢిల్లీ ఢిల్లీ కుక్క, ఢిల్లీ కుక్క కరిచేసినట్టుంది కుక్క. చూడండి గాయ్స్, ఫుల్ ట్రాఫిక్ మొదలైంది, అందుకని మేము 1 కిలోమీటర్ దూరంలో ఉండగానే పార్క్ చేస్తాం బండి. ఏంట్రా ఎవరు
కలుపుకోండి, షేక్ హ్యాండ్ ఇచ్చుకోండి, షేక్ హ్యాండ్. బ్లాగ్ చేస్తున్నా, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి. ఎవరికి సపోర్ట్? చెన్నై కదా, చెన్నై. హాయ్ చెప్పి అందరికి. హాయ్ బ్రో. బాబాయ్ బాబాయ్ బాబాయ్, ఇడా వీడియో మొత్తానికి చాలా కష్టపడి వచ్చేసరే నార్మలిస్తారు చూడు. రే ఒక్క చిప్స్ ప్యాకెట్ 100 రూపాయలు అంట, 100 రూపాయలు. అంటే ఫోర్ పడింది, అంత ఓవర్ చేయాల్సిన పని లేదు. అది 2 ఫోర్లే పడ్డాయి, దానికి అంత ఓవర్ చేయాల్సిన పని లేదు. నాకెందుకురా కుళ్ళు, మనమే విన్నా అంత సీన్ లేదు. అయ్యింది 3 ఓవర్లే, 3 ఓవర్లకు 4 ఓవర్లా, 4 ఓవర్ జరుగుతుంది, 23 కొట్టారు, దానికి అంత ఓవర్ రేటింగ్ చేస్తారు. ఈ పాడికి మ్యాచ్ అయిపోద్ది, అది 3 ఓవర్లకు మ్యాచ్ అయిపోద్ది. ఓవర్ వచ్చి 100 ఫినిష్. నాలుగు ఓవర్లకి 40 కూడా కొట్టలేదు రా, ఎందుకు అంత ఓవర్ రేటింగ్? పెద్ద పీకేసిన వాళ్ళకి ఇలా చెయ్యేసి పిలిచి మరి ఓవర్ అయితే పట్టుకోలేకపోతున్నాం. తర్వాత ఒక వికెట్ పడితే బాగుంది. అనక సిఎస్కే ఫ్యాన్స్ ఉంటే వాళ్ళతో గొడవ పడిపోతున్నాడు బాబోయ్. నన్ను ఎక్కడ కొట్టేస్తారని భయం వేసేస్తుంది నాకు, అందరూ కలిసి బాబోయ్ ఈ నాపలో పోతున్నాను బాబోయ్ నేను. అది బాబోయ్ డ్రింక్స్ బ్రేక్ అంటే డ్రింక్ పట్టుకురా. చైల్డ్ ఆర్టిస్ట్ గైస్, రూపావలా చేయబట్టు రూపాయి చేస్తున్నాడు ఇడు రూపాయి. డ్రింక్స్ బ్రేక్ ఇచ్చారు, డ్రింక్స్ బ్రేక్ లో ఏం చేస్తారు, మన టీవీలో అడ్వర్టైజ్మెంట్లు వేస్తారు కదా, ఇక్కడ ఏం చేయరు, డ్రింకులు తాగుతారు అంతే, చూపిస్తున్నాను. చుట్టుపక్కల వాళ్ళు అందరితో గొడవ పడిపోతున్నాడు గైస్, సిఎస్కే ఫ్యాన్స్ తో ఇడు. రే ఎందుకురా, ఎందుకు అలా గొడవ పడుతున్నావు అందరితో, ఎందుకు గొడవ పడుతున్నావు అలాగా? కోరు కోరు చెప్పు చెప్పు చెప్పనిస్తారు, చెప్పు చెప్పనిస్తారు, చెప్పు చెప్పు చెప్పు. సరిగ్గా నిలబడి సిక్స్ లో ఫోర్ లో కొట్టారు కాబట్టి మా ఫ్లాగులు పెట్టుకున్నారు, వికెట్ పడగానే ఫ్లాగులు పెట్టుకున్నారు. సిక్స్ సిక్స్ మరి ఇందాక 4 కొడితే మ్యాచ్ అయిపోయినట్టు ఎంతో కదరా, ఇంకా మనకి చాలా మంది ఉన్నారా. బాబు నువ్వు నా మీద ఇవ్వాలో చెప్తాను, ఓవర్ యాక్టింగ్ వద్దంటే మీరు తీసుకోమంటారా? సినిమా లేదు
అన్ని తెలుగుదే అసలు. ఎనీబడీస్ గేమ్. లాస్ట్ వరకు ఏం అడగలేదు. ఏ ఇంటి దగ్గర అన్నం తినరాలేదా? మీ పంతు బాల్స్ తిని ఎత్తున్నాడు అలాగా. తిన్నాక అరిగేకి అప్పుడు కొడతాడు. అంటే బాల్స్ తినేయాలంటావు. ఐస్ క్రీమ్ చూడండి మూతికి ఎలా చేసుకున్నాడు. మూతి అంతా ఐస్ క్రీమ్ తుడుచుకో. రావట్లేదంట. నెక్స్ట్ బాల్ 6. నెక్స్ట్ బాల్ 6. క్యాచ్ మిస్ చేస్తున్నారేంటి అక్క బాబు. అమ్మాయి ఏదో అంటుంది. తెలుసుకోలేదు. తెలియకంటే ఎప్పుడు మాట్లాడకూడదు. గొంతు పోయింది బాబాయ్. గొంతు పోయిందా? అయినా మా టీం కోసం మరుస్తా. పిక్చర్ అవి బాకీ హే దోస్ అక్కడ డైలాగులు చెప్తున్నాయి. వర్కౌట్ అవ్వలేదు తెలియదు మనకి. నెక్స్ట్ బాల్ ఏమవుతే మనకి తెలియదు. ఇప్పుడే చికెన్ కబాబులను వచ్చినాయి తీసుకున్నాం. ఇదిగోండి చూడడానికి అయితే ఎలా ఉన్నాయి. టేస్ట్ చూసిన తర్వాత వర్తో కదా చెప్తా. టేస్ట్ బాగానే ఉంది కానీ చల్లగా ఉన్నాయి బాగా. పర్వాలా. దీని రేట్ వచ్చి 150 rupees అండి గైస్. 5 pieces ఇచ్చే. మీరే కదా ఓడిపోయేది. కుళ్ళొచ్చేస్తుంది. కుళ్ళొచ్చేస్తుంది. నీకురా కుళ్ళు వచ్చేసింది అందుకే సైలెంట్ అయిపోయావు. మేము ఇందాక స్టార్టింగ్ లో ఎలా ఉన్నాం ఇప్పుడు అలాగే ఉన్నాం. కుళ్ళోడు నువ్వు. ఇద్దరు ఏడిపించేసరికి కుళ్ళొచ్చిపోయింది. చిచ్చి మ్యాచ్ అయిపోయిందా? మ్యాచ్ అయిపోయిందా? మరి అరే అరే సేమ్ స్పిరిట్ ప్రతి బాల్ కి ఉండాలి. అంతేగాని వికెట్ పోతే డౌన్ సడన్ గా అప్పు ఉండకూడదు. వస్తున్నారు. లాస్ట్ బాల్ రా. ఏంటి బాల్ ఏం కొడతారు? చెప్పాలి అందరు చెప్పి బాల్ సిక్స్ అని చెప్పి చెప్పు. ఈ బాల్ సిక్స్ అంట. చూడు చూడు చూడవన్నా చూడవన్నా. చప్పట్లు కొట్టు. గుడ్ బౌలింగ్ అది. గుడ్ బౌలింగ్ అని చెప్పు. గుడ్ బౌలింగ్ అని చెప్పు. గుడ్ బౌలింగ్. బాబు అందరు రౌండ్ చేస్తారండి. చిన్నోనే మామూలుగా ఉండదు. పాపం అందరు ఎక్కిరిస్తున్నారు గైస్. ఆడొక్కడే అందరికి సమాధానం చెప్తున్నారు. 5 cups చెప్తాను.
చాలా బాగా వచ్చు. బాల్ వికెట్ వికెట్ పడాలి. వికెట్ పడాలి అంటే వెంటరాలు అందరు చూడ ఎలా చూస్తున్నారు. వికెట్ పడాలి. ధోని రావాలంటే వికెట్ పడాలి కదా. సిక్స్ కొట్టేశారంటారు ఫస్ట్ ఓవర్ లో బొక్క కొట్టారు. మీరు సింగిల్స్ కొట్టారు. దేవుడికి ఇచ్చాము. సెవెంత్ క్లాస్ కెళ్ళక సిక్స్ కొడతారా? ఇప్పుడు సిక్స్ సెవెంత్ సెవెంత్ కన్నా ఎయిత్ అయ్యాక ఫోర్ సిక్స్ లో కొడతారా? ఫ్యూచర్ లో కొడతారు సిక్స్ ఫోర్ లో. సింగిల్ తో ఆడతారు మ్యాచ్ అంతా. మీరు ఎనర్జీ సేవ్ చేసుకుందాం అని చెప్పారు అందాక. చెన్నై సూపర్ కింగ్స్ నేను చేసే మీద లైన్ బొమ్మ లైన్ రెండు అడుగులు వెనక్కేసిందంటే ఐదు అడుగులు ముందుకు దూకడానికి కంగారు ఆటలాడమంటే కొడతాం. ఏ టీమ్ అయినా వికెట్లు పడితే ఏడుస్తుంది, మేము వికెట్లు పడితే ఎగురుతాం. ఎందుకు అనుకుంటున్నాం ఆ ధోని వస్తాడు మొత్తం మ్యాచ్ ని మినిష్ చేస్తాడు. ధోని అవుట్ అయిపోతే ఇంకెవరున్నారు? అవుట్ అవ్వడు కదరా. అవుట్ అయితే ఏం చేస్తారు? ధోని బ్యాటింగ్ చూసి సంతోషం. ఈ బాల్ చూడు, ఫోర్ చూడు, ఫోర్ చూసా, ఫోర్ చూసేసా. చాలా బాగా కొట్టాడు. అది బాల్ వంకరగా ఉంది. పోరేది 14 బాల్ అయినా ఇక్కడ పడతాం. ఆగండి ఆగండి, ఏదో కంగారండి. భయమ్మ చెన్నై సూపర్ కింగ్స్ తెలియదురా? అవును తెలియదు. భయం లేదు కదా, కొట్టలేదు. ఆడుతున్నారు పలకట్లేదా? వెయిట్ వెయిట్ అండ్ సీ అంట. వెయిట్ అండ్ సీ, కంగారు పడకరా. మా ఆయన కూడా పడక వెయిట్ అండ్ సీ. స్టేడియం అంతా సైలెంట్ గా ఉంది. చూద్దాం
వికెట్స్. మేము ఈ పాటకు 30-40 రన్స్ కొట్టుంటాం, ఒక్క వికెట్ కూడా పడదు. కంగారు పడకరా, 8-7 ఎన్ని అయింది చూసావా? ఇంకా చూడు, ఇక్కడ నుంచి కంగారు పడుకో. అదిగో అది తిన్న తర్వాత కొట్టిస్తారంట దగ్గరుండి అక్క. పొట్టకపోతే పడుకుని ఎల్లో ఫ్లాగ్ ఇచ్చిన టైగర్ పొచ్చిందంట. అలా అని చెప్పేశాడు పక్కన ఉండి. సిక్స్ వెళ్ళింది, 4 వెళ్ళింది, ఇంకో 4 కూడా వెళ్ళింది. అదే మాట కావాలి మళ్ళీ ధోని అయితేనే ధోని వస్తాడు రా బాబు. అది పచ్చిపోతారు గెలవాలి మ్యాచ్. సింగిల్స్ ఆడితే టైం వచ్చేసరికి కొడతాం గట్టిగా. పర్లేదు, 53 బాల్కి 113 అంటే పెద్ద స్కోర్ ఏం కాదు, వెరీ ఈజీ. నాకెందుకురా కుళ్ళు, మా వాళ్ళు కొడుతుంటే నువ్వు నువ్వు కుళ్ళిపోతున్నావు. రివ్యూ ఏంటి అంటే ఇవాళ లాస్ట్ 2 మ్యాచెస్ లో MS ధోని రాలేదు,
సో ఇవాళ ఎంఎస్ ధోని వచ్చే ఛాన్స్ ఉంది, ఫ్యాన్స్ అందరూ తెగ వెయిట్ చేస్తున్నాం. ధోని వస్తే గెలిచినట్టే. మీరు విన్నవరు, ధోని వస్తే మీరు విన్నవరు. చేసుకోరా నువ్వు, ఏదైనా చేసుకోరా. మేము మ్యాచ్ గెలిచేసాం, ఎగురు ఇష్టం, ఏదైనా చేసుకోను. మేము ధోని బ్యాటింగ్ చూసాం, 3 4లు చూసాం, 1 6 చూసాం. ఏం కావాలరా? చాలు 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 రా రే, రెండు సిక్స్లు చూసావురా, రెండు సిక్స్లు చూసావు. చూడండి మళ్ళీ లైవ్ లో, అందుకని రికార్డ్ చేసి పెట్టుకోండి. లాస్ట్ బాల్, లాస్ట్ బాల్, ధోని ధోని. ఎన్ని బాల్ ఆటలు చూసాం, ఎన్ని ఫోర్లు చూసాం, ఎన్ని సిక్స్లు చూసాం, ఇంకేమొద్దు ఇంకేమొద్దు ఇంకేమొద్దు. చాలు చాలు.